బ్రో నాగ చైతన్య థాంక్యూ మూవీ ఎట్లా అనిపిస్తుంది థాంక్యూ మూవీతో మళ్ళీ దిల్ రాజు గారి బ్యానర్ లో చాలా రోజుల తర్వాత నాగ చైతన్య చేస్తున్నాడు దీంట్లో మెయిన్ ఏందంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేయటం అనేది ఆ లుక్ అవన్నీ మెయింటైన్ చేయటం చాలా కష్టం కానీ మూడు ఏజ్ జనరేషన్ ని ట్రాన్స్ఫర్మేషన్ అవటం అనేది చాలా కష్టం అది నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఒక్క నాగ చైతన్యకు మాత్రమే యాప్ట్ అయింది అంటే ఒక్కొక్క ఏజ్లో అంటే తన స్కూల్ ఏజ్లో ఎట్లా ఉండిద్ది కాలేజ్ ఏజ్ వస్తే ఎట్లాగా తన లైఫ్లో సెటిల్ అవ్వేటప్పుడు ఎంత పెయిన్ అనేది ఆ ప్రతి ఒక్కటి చూపిస్తా చాలా బాగా చేశాడనమాట సో దిల్ రాజు గారు ఫస్ట్ మూవీ అందరికీ మంచి హిట్ ఇచ్చాడు కానీ పాపం నాగ చైతన్య విషయంలోనే ఎందుకో తడబడ్డాడు ఈసారి అయితే పక్కా హిట్ అందుట్లో ఇంకా డైరెక్టర్ అంటే ఒక అంటే ఇప్పుడు అనూప్ రూబెన్స్ ఎట్లాగా ఫ్యామిలీ మ్యూజిక్ మ్యాన్ అయ్యాడు దీంట్లో కూడా డైరెక్టర్ కూడా అంతేనమాట అంటే ఇంకా నాగార్జున ఫ్యామిలీకి ఒక వాళ్ళ ఇంట్లో డైరెక్టర్ లాగేనన్న కానీ వాళ్ళకు వచ్చేసరికి ఎందుకు అంత మంచి సినిమాలు తీస్తాడనేది ఎవరిని చెప్పలేము సూర్యతో చేసినా కూడా ఓకే పర్లేదు అనిపించాడు కానీ నాగ చైతన్యకైతే ఇది చాలా బెస్ట్ మూవీ అంటే లవ్ సినిమాలు చేయటము చాలా ఈజీ అయిపోయింది తనకి అంటే ప్రీవియస్ లవ్ స్టోరీ లాగా ఉందా కొంచెం ఫ్రెష్గా ఉన్నానా లేదు తను ఫ్రెష్గానే చూస్తాడు ప్రతి క్యారెక్టర్ని అంటే ఇంతకుముందు మజిలీ కానీ లవ్ స్టోరీ కానీ అంతకుముందు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది సమంతకు సంబంధించిన కొంచెం డైలాగులు టీజర్ ట్రైలర్లు చూశాను అది అనుకుంటారు కానీ ఒకటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అటువంటి అన్నిటినీ ఒక డైలాగ్తో ఒక పర్సన్ ఇచ్చేయటం అనేది అనుకోలేను జస్ట్ ఆ స్టోరీ ఓరియంటెడ్గా వచ్చింది కాబట్టి అట్లాగ అంటే మీరు అనేది ఆ డైలాగ్ ఎక్కడి నుండి మనం వచ్చామనేది మర్చిపోకూడదు ఆ డైలాగ్ ఒక్క డైలాగ్తో వాళ్ళిద్దరి మీద ఉన్న ఇష్టాన్ని ఫ్యాన్స్ ఏం పోగొట్టుకోరు కదా సో ఒక డైలాగ్ వల్ల ఎవరినో ఏదో చేసేస్తామంటే అది అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అంతే సో స్టోరీ ఓరియంటెడ్ వచ్చి థాంక్యూ సినిమా సమంత చూసే అవకాశం ఉందంటే సార్ అది ఇంకా మనం బయటకు చెప్పలేం కదా సో అంటే వాళ్ళిద్దరి మధ్యలో నిజంగా అంటే విడిపోవడానికి ఏదో పెద్ద రీజన్స్ ఉంటే ఒక మనిషిగా అనుకుంటాం కదా వీళ్ళు అంటే నా స్థాయి కన్నా దిగజారాలి నన్ను ఇచ్చేసారు సో నాకు తెలిసి అట్లా ఉండకపోవచ్చు అనుకుంటాను సో ఎవరి లైఫ్ వాళ్ళది కదా నాకు తెలిసి అట్లాగా ఉండకపోవచ్చు అని సినిమా విషయానికి వస్తే ఒక ఆడియన్స్ సినిమా చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారు కంపల్సరీ థ్యాంక్ యూ అని చెప్పి అవునా కంపల్సరీ డైరెక్టర్గా